హాయ్ గాయస్ ఆ వెల్కమ్ బ్యాక్ టు ది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రీ రివ్యూ ప్రెడిక్షన్ అయితే డబల్ మ్యాచ్లు కాబట్టి ఇది నైట్ మ్యాచ్ కంటే రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఇది ఫైనల్ మ్యాచ్ అంటే పోయినసారి ఫైనల్లో ఆడిన టీమ్స్ కాబట్టి ఈసారి ఎలా ఆడతారనేది చూడాలి గుజరాతే రికార్డ్ని ఉంచుకుంటుందా లేకపోతే రాజస్థాన్ గుజరాత్ అది రికార్డ్ని తిరగరాస్తారనేది చూడాలి ఫస్ట్ అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం ఎవరెవరు ఆడుతున్నారు అనేది చూస్తే దేవదాస్ పడికల్ జో రూట్కి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి తర్వాత హెడ్ పైర్ ఎస్ జైస్వాల్ బట్లర్ సంజు శాంసంగ్ అదిల్ కాదు కాదు జాసన్ హోల్డర్ రియాన్ పరాగ్ రవిచంద్రన్ అశ్విన్ యాడమ్ జాంపా ఎంపాక్ట్ ప్లేయర్ కింద దించుకుంటారు కుల్దీప్ సైని తర్వాత మృగన్ అశ్విన్ నవదీప్ సైని క ఫ్రంట్ బోల్ట్ చాహల్ చాహల్ ఇదే వీళ్ళది ప్లేయింగ్ లెవెన్ వీళ్ళు చేంజెస్ చేయకపోవచ్చు ఎందుకంటే చిన్న మీద గెలవడం జరిగింది కాబట్టి మరి చూడాలి ఇంకా ఇంకెవరైనా ఒకరిక ఒకరిద్దరు చేంజెస్ చేస్తారు అంటే అరే కొత్త వాళ్ళకి బెంచ్ మీద కూర్చోబెడితే ఏం లాభం ఎందుకంటే అంత ఖర్చు చేసి బెంచ్ మీద కూసాబెడితే వేస్ట్ కాబట్టి ఛాన్స్ ఇస్తే ఆడిపించమనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి తాటు చూడాలి ఏమైతుంది అనేది నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం మనం గుజరాత్ టైటన్స్ ఎట్లుందనేది ఇక వాళ్ళకి చెప్పుకు మనం మాట్లాడతానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా బ్యాటర్ వస్తే ఉంటారు మొత్తం దుమ్ము దిలిపేటే ఉంటారు ఫినిషర్స్ కూడా వేరే లెవెల్ ఉంటారు వీళ్ళు చూద్దాం డేవిడ్ మిల్లర్ సైసుదర్శన్ శుభమంగిల్ కే రుద్ధిమా సాహా మనోహర్ పాండే రాహుల్ తెవాడియా రషీద్ ఖాన్ శివం మావి ఛాన్షిప్ ఇంపాక్ట్ ప్లేయర్కి తీసుకోవచ్చు విజయ్ శంకర్ జోసఫ్ అజార్ జోసఫ్ జయంత్ యాదవ్ జోషా లిటిల్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తర్వాత ఎస్ దయాల్ మరి చూడాలని ఛాన్స్ ఇస్తారా లేదంటే ఎందుకంటే ఐదు భాగాలకు ఐ సిక్స్ ఇచ్చింది కాబట్టి సాయి కిషోర్ వీళ్ళది ప్లేయింగ్ లెవెన్ వీళ్ళు ఆల్మోస్ట్ చేంజెస్ చేయకుండా వస్తారు ఏమున్నా ఒక్కరిద్దరు చేంజెస్ చేస్తారు అంటే బౌలింగ్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే థాట్ తోటి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి టాస్ మాత్రం క్లూషర్ కాబోతుంది ఎందుకంటే ఒకవేళ గుజరాత్ ఐడర్స్ టా తీసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం దుమ్ము దులుపుతారు చేజింగ్లో కూడా దుమ్ము దులిపే సత్తా ఉన్నది ఎవరంటే గుజరాత్ టైటన్స్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి సెకండ్ బ్యాటింగ్ చేస్తే చేజింగ్ చేస్తే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే చేజింగ్లో అంత మంచి రికార్డు లేదు ఎందుకంటే ప్రెజర్ అవడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దుమ్ము దులిపే ప్లేయర్స్ ఉన్నారు అందులో బట్లర్ కానీ సంజు శాంసంగ్ కానీ ఇంకా జైస్వాల్ కానీ దుమ్ము దులిపే వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడాలి ఎలా ఆడతారు అనేది గుజరాత్ టైటన్స్లో వాళ్ళకి టాస్ తోటే సంబంధం లేని ప్లేయర్స్ ఉన్నారు ఇందులో ఎలా వచ్చినా దుమ్ము దులుపుదాం మనం దుమ్ము చూడే ఖచ్చితంగానే సత్తా ఉన్న ప్లేయర్స్ రా గుజరాత్ టైటర్స్లో ఉన్నారు కాబట్టి చూడాలి ఎలా ఆడతారు అనేది అది ప్లేయింగ్ లెవెన్ మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా కామెంట్ చేయండి మీ వీడియోలు చూస్తూనే ఉండండి అన్ని వీడియోలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా ఉత్కట్టంగా మారుతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ మధ్యలో ఫైనల్ జరిగింది గుజరాత్ టైటన్స్ గెలవడం జరిగింది కాబట్టి ఈసారి రికార్డు తిరగరాద్దాం మన వీళ్ళ మీద పగ తీర్చుకుంటారా లేకపోతే వీళ్ళే సాధిస్తారా విజయాన్ని అనేది కూడా చూడాలి గుజరాత్ టైటన్స్ ఎలా ఆడతారనేది రాజస్థాన్ రాయల్స్ కూడా ఎలా ఆడతారనేది చూడాలి చేంజెస్ ఏమైనా చేస్తారా ఎందుకంటే గుజరాత్ టైటన్స్ని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా బిగ్ చేంజెస్ ఉండాలి ఎవరో ఒకరు క్రూషియల్గా మారి ఐదు బాల్ల సిక్స్ కొట్టే వాళ్ళు ఉంటే మాత్రం గెలవచ్చు లేదంటే బస్సు రివర్స్ తిప్పడమే జరుగుతుంది కాబట్టి ఏందనేది చూడాలి మరి అదిగా ప్లేయింగ్ లెవెన్ కూడా ప్రొడిక్షన్ కూడా అదే హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ రాయల్స్ది ఎలా ఆడతారనేది చూడాలి హోమ్ గ్రౌండ్లో దాదాసరా లేదా అనేది కూడా చూడాలి అది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ చేసి పెట్టుకోండి సి లైవ్ టూ సెవెన్ థర్టీ ఓకే యూ